శ్రీ నిట్టికంట ఆంజనేయ స్వామివారి దేవస్థానం కసాపురం. ఈరోజు శ్రీ నిట్టికంట ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు గత 41 రోజులుగా దీక్ష తీసుకున్నటువంటి దీక్షాస్వాములు సమర్పించిన ఇరుముడి ద్రవ్యములతో స్వామివారికి పొద్దున్న పంచామృత అభిషేకము మరియు స్వర్ణవజ్ర కవచ అలంకరణ నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ కూడా స్వామివారికి దీక్షాస్వాముల సమక్షంలో మళ్ళీ పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ స్వామివారికి హనుమద్వ్రత కార్యక్రమము అత్యంత వైభవపేతంగా కసాపురంలో నిర్వహించడం జరిగింది. ఈ నెట్టిగంట ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు గత చాలా సంవత్సరాలుగా కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి ఈరోజు వరకు అంటే మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు కూడా 41 రోజుల పాటు స్వామివారి దీక్ష తీసుకుని చాలామంది వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 2000 మంది ఆంజనేయ స్వామివారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములు కసాపురం వేయించేసి ఇరుముడి ద్రవ్యములతో స్వామివారికి అభిషేకం చేపించుకున్నారు. అలాగే హనుమద్వ్రత కార్యక్రమం నిర్వహించుకుని స్వామివారి యొక్క కంకణాన్ని వారి చేతికి ధరించుకుని స్వామివారికి మొక్కుబడులు సమర్పించుకుని వారి వారి స్వగ్రామానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో స్వామివారికి ప్రాకారోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీ స్వామివారికి ఈరోజు విశేషంగా ఎందుకు చేస్తామయ్యా అంటే మాసానాం మార్గశీర్షోహం అంటే శ్రీ విష్ణుమూర్తి ఈ మార్గశిర మాసంలో మేల్కొంటాట. అలాగా ఈ ఆంజనేయ స్వామివారు విష్ణుదాసుడు కాబట్టి ఆయనకి ఈ మార్గశీర్ష మాసం చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్పబడింది. అలాగే స్వామివారికి వైశాఖే మాస కృష్ణాయాం వైశాఖ మాసంలో పుట్టినరోజు. ఈరోజు హనుమద్ వ్రతం ఆయనకి ఇష్టమైన రోజు. అలాగే మన పుట్టినరోజు ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇష్టమైన రోజును కూడా చేయమని చెప్పేసి ఉంది. ఆ ప్రకారంగా ఈరోజు హనుమద్ వ్రత కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు మరియు అర్చకులు వేద పండితులు సమక్షంలో కసాపుర గ్రామ ప్రజలు మరియు భక్తాదులు దీక్షాస్వాములు అందరూ కూడా ఆ యొక్క వ్రతాన్ని అభిషేకాన్ని కనురారా వీక్షించారు. అందరికీ కూడా ఈ రాష్ట్రమంతా కూడా క్షేమంగా ఉండాలని దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో శ్రీ నెట్టిగండి ఆంజనేయ స్వామివారి దేవస్థానం కసాపురం చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామివారికి విశేషమైన వారోత్సవాలు మాసోత్సవాలు వృక్షోత్సవాలు జరుగుతున్నాయి. విశేషించి శ్రావణ మాసంలో స్వామివారికి ప్రతి శనివారము ప్రతి మంగళవారము స్వామివారికి ఈ విధంగా 3 క్షేత్రాలు దర్శనము ఉంటుంది. ఇక్కడ పురుడి నేమకల్లు శ్రీ ఆంజనేయ స్వామివారు మన కసాపురం మెట్టిగండి ఆంజనేయ స్వామివారి దేవస్థానము. అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ఉంచి మాలధారణ అనగా మనసా వాచ కర్మన స్వామివారి మాల ధరించి ఆంజనేయ స్వామివారి మాల ధరించి మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు ముందు రోజు అనగా నిన్నటి దినం స్వామివారికి విశేషించి ఇరుముడి సమర్పించి గుంటకల్ నుంచి శోభాయాత్ర అంటే స్వామివారిని ఉత్సవ విగ్రహాన్ని గుంటకల్ నుంచి కసాపురానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆ తీసుకుని వచ్చిన తర్వాత ఏవైతే ఆ పూజా ద్రవ్యాలు ఉంటాయో స్వామివారికి భక్తులు సమర్పించిన పూజా ద్రవ్యాలతో ఈరోజు స్వామివారికి విశేషించి మూల విరాటుకు విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. తర్వాత స్వామివారికి వజ్రకవచ సేవ అష్టోత్తరనామార్చన స్వామివారికి ఆకుపూజలు వనమాలలు ఈ విధంగా ఈరోజు మొత్తం స్వామివారు ఈ సేవల్లో ఉంటారు.